వారికి విసా ఉపరక్షణ పోరాట కమిటీ తరపున బీజేపీ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈరోజు మీరు రుణం ఇవ్వకండి, అసిస్టెన్స్ ఇవ్వకండి, మీరు ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి మీరు ఇక్కడ నిరాదేశ చేస్తున్నటువంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసేటువంటి కార్మికులకి వీరికి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ఉద్యోగులకి అందరికీ నేను నా శిరస్సు ఉంచి మీ అందరికీ సలాం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనమందరం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చూస్తున్నామంటే ఇక్కడ లక్షలాది మంది ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారంటే ఇంతకుముందు పూర్వం మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది లక్షల మంది విశాఖ ఉక్కు ఆందోళనకని పోరాటం చేసి కొన్ని పదుల మంది 32 మంది ప్రాణత్యాగం చేస్తే సాధించుకున్నటువంటి ఈ ఫ్యాక్టరీ మన విశాఖ స్టీల్ ప్లాంట్. ఆ రోజు తెన్నేటి విశ్వనాథరావు గారు కానీ ఈ అమృతరావు గారు కానీ పశువుల బాసినటువంటి 32 మంది అమరవీరులు కానీ వేలాది మంది విద్యార్థులు వాళ్ళ క్లాసెస్ను కూడా మానేసి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి కాలేజెస్ నుంచి బయటకు వచ్చి పోరాటం చేసినటువంటి ఆ త్యాగం చేసినటువంటి అప్పుడు వాళ్ళు ఆ త్యాగాన్ని కనుక చేసి ఉండకపోతే ఈరోజు మన ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండేది కాదు. అలానే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం ప్రకటించగానే మీరందరూ పిడికిలు బిగించి ముందుకు వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాల ఫలితంగా రాబోయే తరాలకి విశాఖపట్నం మనం కాపాడుకొని వారికి అందిస్తాం. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నుంచి మా జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు మీ అందరికీ తెలియజేయమని ఒకటే, మేము స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వెన్నంటి ఉన్నాం. ఖబర్దార్ బీజేపీ నరేంద్ర మోడీ గారు, మీరు ఎంత గొప్ప లీడర్ అయినా కానివ్వండి, మీరు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అవనివ్వండి, కానీ మీరు మా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉంటే, తెలుగు రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తూ ఉంటే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయ సుప్రయోజనాల కోసం ఈరోజు మేము ఈ నినాదం తీసుకోలేదు. ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారో విశాఖ ఉక్కుని కూడా మేము డిజన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ప్రైవేటైజ్ చేస్తామని ఏ రోజు అయితే అనౌన్స్ చేశారో ఆ రోజే మేము వ్యతిరేకించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితమే వ్యతిరేకించడం జరిగింది. కేటీఆర్ గారు అప్పుడే దాని గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రియల్గా ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏమాత్రం లేదు. మీ అందరికీ తెలుసు, ఇందాకే మన ఐదురామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఆస్తుల విలువ 3 లక్షల కోట్లు. దురదృష్టవశాత్తు దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో దీని నెట్వర్త్ ఎంతని చూపిస్తున్నారు, 397 కోట్లు. 3 లక్షల కోట్లు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ని 397 కోట్లుగా చూపిస్తున్నారంటే ఇందులో ఎంత కుట్ర దాగి ఉంది.